సో ఇప్పుడు మనం చేస్తున్న సూప్ కర్రీ ఉంది కదా, దానికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే సూప్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే స్టవ్ ఉంది, అన్నీ ఫస్ట్ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి టక్కున అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఇందులో నూనె వేసుకుందాం. ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న మటన్ కర్రీ సూప్కి మటన్ మట్టికి విత్ బోనే తీసుకోవాలి. ఆల్రెడీ రెడీగా ఉంది, ఒక 250 grams నేను తీసుకున్నాను. మటన్ ఎప్పుడైనా సరే బోన్స్తోనే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఉడికితే కనుక డైరెక్ట్గా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో మటన్ని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను, టెండర్గా ఉండాలి, లేత మటన్ అయితే బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు పొయ్యి మీద నేను కుక్కర్ పెట్టాను, కుక్కర్లో కొంచెం నూనె వేశాను. అయితే కొంతమంది ఏమో మసాలాలు దంచి వేయడానికి ఇష్టపడతారు, నేనైతే దంచను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, దంచం అనుకోండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే వాళ్ళకి కారం వేస్తుంది కదా, అదే ఇలా హోల్గా వేసామనుకోండి తీసి పక్కన పెట్టేస్తారని చెప్పి డైరెక్ట్గా ఇలా వేస్తున్నాను. ఇలాచి వేశాను. ఇంకా వర్షాకాలం అయిపోయింది, చలికాలం వస్తుంది కాబట్టి ఇలా మంచి ఘాటుగా ఉండే సూప్స్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా తింటూ ఉంటే దగ్గు జలుబు ఏమైనా ఉంటే అట్టే ఎగిరిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇలాచి వేశాను, లవంగాలు ఇవే ఎక్కువనే వేస్తున్నాను. మామూలుగా అయితే దంచితే కొంచెం తక్కువ వేసుకోవాలి, 2-3 వేసుకుంటే సరిపోతుంది 1/4 కిలో మటన్కి. కానీ నేను డైరెక్ట్గానే వేస్తున్నాను కాబట్టి అంత ఘాటేం రాదు. సో అందుకే ఒక 8 వేశాను. కొన్ని మిరియాలు కూడా ఇందులో వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, కర్రీ చేసినా సూప్ చేసినా సరే దాల్చిన చెక్క వేసుకుంటే బాగుంటుంది. దాల్చిన చెక్కతో మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం టీ చేసుకున్నప్పుడు కూడా ఇలాచి వేసి చేసుకుంటాం, కొంచెం దాల్చిన చెక్క వేస్తే కనుక ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. నూనెలో వేగాలి, మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు మనం రైస్ చేసేటప్పుడే వేస్తాం, కానీ కర్రీలో వేస్తే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీ ఆకుని ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్న ఆకు కూడా బాగుంటుంది. అలాగే కాస్త కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసుకోవాలి, మటన్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నా. కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు ముందే వేసేసామనుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మనం ఏ కూర చేసినా, ఇప్పుడు మటన్ చేసినా కూరగాయలు చేసినా సరే ఆ ఉప్పు అందులోనే ఉప్పుతో పాటు ఉడికితే కనుక బాగుంటుంది అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. కూరగాయలు అయినా సరే మటన్ అయినా సరే తొందరగా మగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి. పిల్లలు మటన్ అంటే ఎందుకో అంత ఇష్టంగా తినరు, అదే చికెన్ రోజు పెట్టినా సరే అసలు నో చెప్పకుండా రోజు చికెన్ ఎంజాయ్ చేస్తారు. కానీ నిజం చెప్పాలి అంటే వాళ్ళకి మటన్ టేస్ట్ తెలీదు. అసలు మటన్ మంచిగా వండితే కనుక కూర సూపర్గా ఉంటుంది. పిల్లలకి మటన్ అలవాటు లేకపోతే కనుక కీమా స్టార్ట్ చేయండి. ఫస్ట్ కీమా అయితే చిన్న చిన్న పీసెస్ ఉంటుంది, అది కూడా బోన్లెస్ ఉంటుంది కాబట్టి కీమా తీసుకొచ్చి కొంచెం మెంతం కూర వేసి కీమా కర్రీ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఫస్ట్ కీమా కర్రీ చేస్తే ఎక్కువ కారం వేయకండి, మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా కీమా కర్రీ పిల్లలకి అలవాటు చేయండి. అలా మటన్ వండినా లేదా కీమా వండినప్పుడు పిల్లలకి ఓన్లీ అన్నంలోనే కాదండి, చపాతీలో చక్కగా పీసెస్ని ఇలా పొడి పొడిగా చేసేసి మంచిగా రోల్ చేసి పెట్టండి, పూరీలో రోల్ చేసి పెట్టండి. పిల్లలు పూరీలు చాలా ఇష్టంగా తింటారని చాలామంది టిఫిన్ బాక్స్లో రోజు పూరి పెడతారు, అస్సలు మంచిది కాదు. చక్కగా చపాతీలు చేసి పెట్టండి, రోల్ చేసి పెట్టండి. కొంచెం వాళ్ళకి ఇష్టపడేలా తినాలి అంటే కనుక టమాటో కెచప్ వేసేస్తే లాగిచ్చేస్తారు. సో ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదా, ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనా, అలాగే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా కింద కాడలు, ఇందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగే వేసేయాలి.
కొత్తిమీర పుదీనా ఆకుకూరలు ఒలుచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ మధ్య అన్ని రబ్బర్ బ్యాండ్లు వేసిస్తున్నారు. ఎంత తీసేసినా అవి సన్నగా చిన్నగా ఉంటాయి, కనిపించవు. కూర కలుపుకొని తింటుంటే మధ్యలో రబ్బర్ బ్యాండ్లు వస్తాయి. సో అదొక్కటి జాగ్రత్తగా అంటే అన్ని సపరేట్ చేసేటప్పుడు మటుకి జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు తెలియక మింగేస్తే కనుక చాలా పెద్ద ప్రమాదం అండి అది. సో ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం, మంచి పండిన టమాటా. మనం ఫ్రై చేసినా సరే, గ్రేవీ కర్రీ చేసినా సరే, మటన్లో టమాటాలు వేస్తేనే ఆ రుచి వస్తుంది. చిన్నది ఒక్క టమాటా వేసినా సరే ఆ రుచి చాలా బాగుంటుంది మటన్ కాంబినేషన్తో. చికెన్లో అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మటన్ కర్రీలో టమాటా ఉంటేనే బాగుంటుంది. టమాటాలు వేసి కొంచెం ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులోనే కాస్తంత గరం మసాలా, కాస్తంత ధనియాల పొడి. తీసుకుంది కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొద్ది కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ రావాలన్నమాట. అలాగే కారం వేస్తా, పచ్చిమిర్చి వేసాను, కారం కూడా వేసాను. ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని ఇందులోనే మటన్ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా మటన్కి పట్టుకుంటాయి. మామూలుగా మనం కర్రీ పీసెస్ ఎంతలో కొట్టించుకుంటామో అలాగే అంతే పీసెస్, అంతే సైజ్ పీసెస్ కట్ చేయాలన్నమాట. ఇలా అన్నీ వేసి కొంచెం మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి నూనెలో మటన్ని మంచిగా వేగనివ్వాలన్నమాట. మగ్గాలి ఒక 2 నిమిషాలు చిన్న మంటలో, అది మగ్గితే బాగుంటుంది. 5-10 నిమిషాలు అయింది, చక్కగా మటన్ మగ్గింది. చూడండి మనకి నూనె బయటికి కనిపిస్తుంది. ఏదైనా సరే కూరగాయలు మగ్గినా లేదా కూర అయిపోయింది అని మనకి తెలియాలి అంటే మనం వండిన తర్వాత నూనె కొంచెం సపరేట్ అయిపోవాలన్నమాట. పైన తేలాలి లేదా ఇలా సపరేట్ అయితే కనుక మనం వండుతున్న పదార్థం మగ్గినట్టు లేదా కూర అయిపోయినట్టు అర్థం అన్నమాట. అది సింపుల్ ట్రిక్ అన్నమాట. అది మటన్ అయితే జస్ట్ మగ్గింది, అస్సలు ఉడకలేదు, లోపల పచ్చి ఉంది. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఎక్కువగానే వేసుకొని ముక్కలు ఇలా మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు. కొన్ని కుక్కర్లో మటన్ తొందరగా ఉడుకుతుంది, మాది పెద్ద కుక్కర్ ఉంటుంది ఇంట్లో, అదైతే 2 విజిల్లకే అసలు మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇంకొక కుక్కర్ ఇంత చిన్నగా ఉంటుంది, అందులో అయితే 5-6 విజిల్ పెట్టినా మటన్ సరిగ్గా ఉడకదు. అయితే మీ దగ్గర ఉన్న కుక్కర్ ప్రకారం మటన్ ఎంత ఉడుకుతుందో అన్ని విజిల్లు పెట్టండి. ఈ కుక్కర్కి అయితే 4 విజిల్లు సరిపోతుంది. మరి ఒక 4 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 4 విజిల్ వచ్చాయి, కాసేపు అయింది, లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. కుక్కర్ తీసిన వెంటనే విజిల్ని ఇలా తీసి పక్కన పెట్టి ఓపెన్ చేయాలన్నమాట. ఆహా, కుక్కర్ మూత ఓపెన్ చేయగానే అసలు సూపర్ మంచి అరోమా వస్తుంది. చూసారా, మంచి గ్రేవీ అయింది. అయితే ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీన్ని బ్లెండర్తోని మీరు పట్టుకోవచ్చు, బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలాగే ఇష్టం, మధ్య మధ్యలో అల్లం ఉల్లిపాయలు అవన్నీ తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు స్పైసీగా కావాలి అంటే ఇలాగే తీసుకోవాలి, లేదు కొంచెం మైల్డ్గా ఉండాలి అనుకుంటే కొబ్బరి పాలు, థిక్గా ఉన్న కొబ్బరి పాలు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. కమ్మదనం పెరుగుతుంది, కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది, సూప్ లాగా తాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక్క ఉడుకు రావాలి. అలాగే నా దగ్గర చూడండి మంచిగా అప్పడాలు, మసాలా అప్పడాలు అంటాం కదా, దాన్ని ఫ్రై చేసుకున్నాను. దానిపైన కొంచెం ఉప్పు కారం కొత్తిమీర చల్లి పెట్టుకున్నాను. ఇది సూప్తో పాటు మధ్య మధ్యలో తింటూ ఉంటే అద్దిరిపోతుంది. ఇలా మంచి ఉడుకు రావాలి. ఉడుకు వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. ఇందులో కొత్తిమీర కట్ ఒకటి మనం వేసాము, ఓన్లీ కాడలు, అది వస్తే కనుక తీసి పక్కన పెట్టేసుకోవాలి. దొరికింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పడిద్దాం. కర్రీ అంటే కర్రీ అనుకోవచ్చు, సూప్ అంటే సూప్ అనుకోవచ్చు. ఇది డైరెక్ట్ మనం సూప్ లాగా తాగేలాగా నేను చేశాను. కారం తక్కువ ఉంటుంది. స్పైసీగా కావాలి అనుకుంటే చెప్పినట్టుగా కొబ్బరి పాలని అవాయిడ్ చేసేయండి. పిల్లలకైతే చక్కగా బ్రెడ్ చపాతీ చక్కగా నానబెట్టేసి ఇచ్చేస్తే కనుక బాగుంటుంది. ఇప్పుడు మసాలా వడియాలు, మసాలా పాపడితో పాటు ఇలా మటన్ కర్రీ సూప్,
చూసారా ఎంత బాగుంటుందో, ట్రై చేయండి. మటన్ కర్రీ సూప్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాస్త వేగుతూ ఉండగా ఉప్పు వేసి వేయించుకొని అందులో కాస్త పసుపు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర కాడలు కూడా వేసి బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కాస్త గరం మసాలా, ధనియాల పొడి, కారం, మటన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత అందులో నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి కుక్కర్ మూత తీసి మనకి తగినన్ని కొబ్బరి పాలు వేసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత బాగా కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ సూప్ రెడీ అవుతుంది.